హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భారతదేశం ఒక వెల్ డెవలపింగ్ కంట్రీగా పిలువబడుతుంది. ప్రతి సంవత్సరం భారతదేశం అనేక ప్రాజెక్టులు చేసి భారతదేశం ప్రపంచ దృష్టికి తన వైపు ఆకర్షించుకుంటుంది. మరి ఈ వీడియోలో భారతదేశం ఫ్యూచర్లో చేయబోయే కొన్ని మెగా ప్రాజెక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్. ఈ టనల్స్ శ్రీనగర్ కార్గిల్ లే నేషనల్ హైవే మీద నిర్మిస్తున్నారు. ఈ గుహ నేషనల్ హైవే మీద 11,578 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ టనెల్ యొక్క పొడవు 14.5 కిలోమీటర్లు. ఇది నిర్మించిన తర్వాత ఆసియా ఖండంలోనే అతిపెద్ద సొరంగంగా ఇది మారుతుంది. జోజిలా టనల్ ని నిర్మించడానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఈ టనల్ 2026 కంప్లీట్ అవుతుంది. ఈ టనల్ రెడీ కాక ముందు ఆ ప్రదేశం నుండి చేరుకోవాలంటే 3 గంటలు 30 నిమిషాలు పట్టేది. కానీ ఆ టనల్ రెడీ అయిపోయిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు. ఈ టనల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీనగర్ కార్గిల్ లే మధ్యలో ప్రతి సీజన్ లో కనెక్టివిటీ ఉంటుంది. ప్రస్తుతం అక్కడ కొండ మీద రోడ్లు అంత బాగాలేదు. ఎక్కువగా వాతావరణం అనుకూలించకపోతే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సంవత్సరంలో 5-6 నెలలు మంచు ఎక్కువగా కురడం వల్ల ఆ రూట్లు క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ టన్నెల్ రెడీ అయిన తర్వాత ఎటువంటి సీజన్ లో అయినా 15 నిమిషాల్లో ఎక్కడ నుండి ఎక్కడికైనా ఈజీగా చేరుకోవచ్చు. జోజిలా టన్నెల్ ఆర్మీ కోసం ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనికులకు ఆయుధాలు సప్లై చేయడానికి ఈ మార్గం ఎంతో ఫాస్ట్ గా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. జోజిలా టన్నెల్ లో ఎమర్జెన్సీ లైటింగ్, వెంటిలేషన్, మెసేజ్ సైన్, ట్రాఫిక్ లాగింగ్, పవర్ సప్లై, సీసీటీవీ, వేరియబుల్ ఎక్విప్మెంట్, ఓవర్ హైడ్ వెహికల్ డిటెక్షన్, టనల్ రేడియో సిస్టమ్ వంటి ఫెసిలిటీస్ తో కలిగి ఉంటుంది. ఈ టనల్లో ప్రతి 150 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ టెలిఫోన్ మరియు ఫైర్ ఫైటింగ్ క్యాబిన్ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు ఈ స్వరంగంలో కాలినడుకున వెళ్లాలనుకునే వారికి ప్రతి 50 మీటర్లకు రోడ్డు క్రాస్ చేయడానికి క్రాసింగ్స్ ఉంటాయి. నెంబర్ 2, చినాబ్ రివర్ రైల్వే ప్రాజెక్ట్. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ నది మీద నిర్మించనుంది. ఈ పుల్ ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ బ్లాస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ని NHAI DRDOతో కలిసి నిర్మిస్తుంది. దాదాపు 359 మీటర్ల ఎత్తు, 9,889 90 డిగ్రీస్ మీటర్ కలిగిన ఈ పూల్ భారతదేశం యొక్క ఇంజనీరింగ్ టెక్నాలజీని చూపిస్తుంది. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ మీద 100 కిలోమీటర్ వేగంతో ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి 26,000 టన్నుల స్టీల్ ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా అంత ఎత్తైన బ్రిడ్జ్ మీద 2 గంటకి 260 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తుంది. అయినా గానీ ఆ బ్రిడ్జికి ఏమీ కాదు. ఈ బ్రిడ్జ్ ఒక పొడవు 1.3 కిలోమీటర్. ఇది బక్కల్ కట్రా కోడి శ్రీనగర్ ని అనుసంధానిస్తుంది. నెంబర్ 3, సాగర్మాల. సాగర్మాల ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశం యొక్క 7,500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ని ఫిక్స్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సాగర్మాల యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం యొక్క సీ పోర్ట్లను ఆధునీకరించడమే. దానివల్ల భారతదేశం డెవలప్ అవడంలో సీ పోర్ట్లు కూడా తమ వంతు పాత్రను పోషించగలవు. ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి. ఈ సీ పోర్ట్లకి రోడ్డు మార్గం, రైల్వే మార్గం, అలాగే ఎయిర్ సర్వీసెస్ ను కూడా అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా దేశంలో ఉన్న 165 పెద్ద చిన్న సీ పోర్ట్లను దీంతో అనుసంధానిస్తారు. ఫ్యూచర్ లో ఇది ఒక అద్భుతమైన వాటర్ నావిగేషన్ ప్రణాళికగా మారుతుంది. హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క అనేక నేవీ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 400,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాగర్మాల ప్రాజెక్టు 2022 కల్లా కంప్లీట్ అయిపోతుంది. నెంబర్ 4, భారత్మాల ప్రాజెక్ట్. ఈ భారత్మాల ప్రాజెక్ట్ ని NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేస్తుంది. ఇది దాని యొక్క మెగా ప్లాన్. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా 7 ఫేజెస్ లో 34,800 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 10,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 550 జిల్లాలు ఈ భారత్మాల ప్రాజెక్టు వల్ల నేషనల్ హైవేకి అనుసంధానించబడనున్నాయి. ఇప్పటి వరకు 350 జిల్లాలు మాత్రమే ఈ నేషనల్ హైవేస్ కి కనెక్టెడ్ గా ఉన్నాయి. అంతేకాకుండా 27 జిల్లాలకి రోడ్ల యొక్క లేన్స్ ఎక్స్టెండ్ కానున్నాయి. 36 నగరాల్లో లాజిస్టిక్ పార్క్స్ నిర్మింపబడనున్నాయి. ఇంతేకాకుండా 700 ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తు చేయనున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 42,000 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్లు నిర్మింపబడనున్నాయి. అందులో ఢిల్లీ, లక్నో, ఆగ్రా, ముంబై, అమృత్సర్, జామ్నగర్, ఖాండ్లా, సాగర్, ఆగ్రా, ముంబై, పూణే, విజయవాడ, రాయ్పూర్, దంబాగ్, లుధియానా, అజ్మీర్, సూరత్, నాగ్పూర్, హైదరాబాద్, పనాజీ, జైపూర్, ఇండోర్, సోలాపూర్, నాగ్పూర్, సాగర్, వారణాసి, ఖరగ్పూర్, సిలిగురి, రాయ్పూర్, విశాఖపట్నం, ఢిల్లీ, లక్నో, చెన్నై, కర్నూల్, ఇండోర్, నాగ్పూర్, చెన్నై, మదురై, మ్యాంగ్లూర్, రాయచూర్, టూటికోరన్, కొచ్చిన్, సోలాపూర్, బళ్ళారి, గూటి. ఈ ప్రాంతాలకి నేషనల్ హైవేలు అనుసంధానించబడుతున్నాయి. చూసారు కదా, ఫ్యూచర్ లో రాబోయే కొన్ని మెగా ప్రాజెక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.